కూకట్పల్లి అడ్డగుట్ట సొసైటీ జలవాయు విహార్ కాలనీలో ఓ ఆకతాయికి దేహశుద్ధి జరిగింది. ఉదయాన్నే శివాలయానికి వెళ్లి వస్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండడాన్ని స్థానికులు గమనించి అతన్ని పోలీసులకు అప్పగించారు. సోమవారం కావడంతో శివాలయానికి వెళ్లి వస్తున్న ఇద్దరు మహిళల వెంటబడి అసభ్యంగా మాట్లాడాడు. దాంతో ఆమె వెంటనే తన భర్తకు ఫోన్ చేయడంతో అతను అక్కడికి చేరుకుని ఆకతాయిని పట్టుకున్నారు. ఆపై వెంటనే 100కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారించగా ఇతగాడి పేరు రాజని, తాను మేస్త్రీనని చెబుతున్నాడు. యూసుఫ్ గుడి నుంచి కోవట్పల్లికి సినిమా చూడడానికి వచ్చానని, దారి తప్పి ఇక్కడికి వచ్చానని బుకాయిస్తున్నాడు. ఇతగాడి ప్రవర్తన జుగుప్సాకరంగా ఉండడం, ఆకతాయిల ఆగడాలు పెరిగిపోవడంతో స్థానికులు సైతం ఆవేదన చెందుతున్నారు. కూకట్పల్లి అడ్డగుట్ట సొసైటీ జలవాయు విహార్ కాలనీలో ఓ ఆకతాయికి దేహశుద్ధి జరిగింది. ఉదయాన్నే శివాలయానికి వెళ్లి వస్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండడాన్ని స్థానికులు గమనించి అతన్ని పోలీసులకు అప్పగించారు. సోమవారం కావడంతో శివాలయానికి వెళ్లి వస్తున్న ఇద్దరు మహిళల వెంటబడి అసభ్యంగా మాట్లాడాడు. దాంతో ఆమె వెంటనే తన భర్తకు ఫోన్ చేయడంతో అతను అక్కడికి చేరుకుని ఆకతాయిని పట్టుకున్నారు. ఆపై వెంటనే 100కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారించగా ఇతగాడి పేరు రాజని, తాను మేస్త్రీనని చెబుతున్నాడు. యూసుఫ్ గుడి నుంచి కూకట్పల్లికి సినిమా చూడడానికి వచ్చానని, దారి తప్పి ఇక్కడికి వచ్చానని బుకాయిస్తున్నాడు. ఇతగాడి ప్రవర్తన జుగుప్సాకరంగా ఉండడం, ఆకతాయిల ఆగడాలు పెరిగిపోవడంతో స్థానికులు సైతం ఆవేదన చెందుతున్నారు. కూకట్పల్లి అడ్డగుట్ట సొసైటీ జలవాయు విహార్ కాలనీలో ఓ ఆకతాయికి దేహశుద్ధి జరిగింది. ఉదయాన్నే శివాలయానికి వెళ్లి వస్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండడాన్ని స్థానికులు గమనించి అతన్ని పోలీసులకు అప్పగించారు. సోమవారం కావడంతో శివాలయానికి వెళ్లి వస్తున్న ఇద్దరు మహిళల వెంటబడి అసభ్యంగా మాట్లాడాడు. దాంతో ఆమె వెంటనే తన భర్తకు ఫోన్ చేయడంతో అతను అక్కడికి చేరుకుని ఆకతాయిని పట్టుకున్నారు. ఆపై వెంటనే 100కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారించగా ఇతగాడి పేరు రాజని, తాను మేస్త్రీనని చెబుతున్నాడు. యూసుఫ్ గుడి నుంచి కూకట్పల్లికి సినిమా చూడడానికి వచ్చానని, దారి తప్పి ఇక్కడికి వచ్చానని బుకాయిస్తున్నాడు. ఇతగాడి ప్రవర్తన జుగుప్సాకరంగా ఉండడం, ఆకతాయిల ఆగడాలు పెరిగిపోవడంతో స్థానికులు సైతం ఆవేదన చెందుతున్నారు.